హలో ఫ్రెండ్స్, నవంబర్ 28, 2019 హైదరాబాద్ దగ్గరలోని శంషాబాద్ ఒక బ్రిడ్జి క్రింద ఒక అమ్మాయి మృతదేహం బయట పడింది. సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసులు ఎంటర్ అయి ఆరా తీస్తే ఆ డెడ్ బాడీ ఒక వెటర్నరీ డాక్టర్గా గుర్తించారు. రేప్ చేసి మర్డర్ చేసి ఆ తర్వాత కాల్ చేసినట్లుగా సీన్ చూస్తేనే తెలుస్తోంది. ఎంక్వైరీ మొదలెట్టిన పోలీసులకు విస్తూ పోయే నిజాలు తెలిసాయి. సీసీటీవీ ఫుటేజ్, నిందితుల మొబైల్ ఫోన్లు ఆ నిందితులు ఎవరో పట్టించారు. ఇందులో నలుగురు అనుమానితులు అరెస్ట్ అయ్యారు. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. ఒక టోల్ ప్లాజా వద్ద స్కూటీని పెట్టిన ఆమె ఇద్దరు లారీ డ్రైవర్లు వారి క్లీనర్ల దృష్టిలో పడిందని, ఆమె వెళ్లిన మరుక్షణం వారు ఆ స్కూటీ టైర్ లో గాలి తీసేసి ఆమె తిరిగి వచ్చిన వెంటనే ఆమె వద్దకొచ్చి హెల్ప్ చేస్తున్నామనే నెపంతో ఆమెను దగ్గరలోని పొదల్లోకి తీసుకెళ్లి అక్కడే నలుగురు గ్యాంగ్ రేప్ చేసి ఆ పిమ్మట ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని లారీలో తీసుకుని కొంత దూరంలో రోడ్ సైడ్ బ్రిడ్జి కిందకి విసిరేసి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. అలాంటి వారిని ఉన్న ఫలంగా ఎన్కౌంటర్ చేయాలనే పబ్లిక్ డిమాండ్ మొదలైంది. అయితే డిసెంబర్ 6, 2019 సుమారు ఒక వారం తర్వాత బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఈ నలుగురు నిందితులు ఎన్కౌంటర్ కాబడి చంపబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఎక్కడైతే నేరం జరిగిందో ఆ ప్రదేశానికి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్రైమ్ సీన్ పేరిట తీసుకెళ్లినప్పుడు ఆ నలుగురిలో ఇద్దరు పోలీసుల వద్ద ఉన్న గన్నులు లాక్కొని పోలీసుల మీదకే అటాక్ చేశారట. దాన్ని తప్పించుకోవడానికి పోలీసులు తిరిగి కాల్చక తప్పలేదని, ఆ ఎన్కౌంటర్ లో ఆ నలుగురు నిందితులు స్పాట్ లోనే చంపబడ్డారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూ మీద కొంతమంది వ్యతిరేకించిన వేల మంది జనాలు మాత్రం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా మరో నేరం వైపొద్దాం. అది May 28, 2022 ఒక 17 ఏళ్ల బాలిక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అమ్నీషియా అనే పబ్ లో నాన్ ఆల్కహాలిక్ పార్టీకి అటెండ్ అయింది. పార్టీ అయిపోయే సమయంలో 5 మైనర్లు, ఒక మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్, మొత్తం 6 ఆ 17 ఏళ్ల బాలికను ఇంట్లో డ్రాప్ చేస్తామనే నెపంతో తమ వాహనంలో ఎక్కించుకుని ముందు ఒక బేకరీకి తీసుకెళ్లారు. అక్కడి నుండి పెద్దమ్మ గుడి దగ్గరలోని ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒకరి తర్వాత ఒకరు చొప్పున గ్యాంగ్ రేప్ చేశారు. రేప్ ఇన్నోవా మరియు బెంజ్ కార్లలో జరిగిందని పోలీసులు నిర్ధారించారు. May 31 బాధితురాలి తండ్రి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. వీరి మీద పోక్సో సెక్షన్ల క్రింద కేసులు బుక్ అయ్యాయి. సరే, ఆ నిందితుల్లో ఒకరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు, మరొకరు మేనలుడు, మూడో వాడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడి కొడుకు, ఇంకో అతడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకు అని చెబుతున్నారు. నిజానికి వీళ్ళంతా పెద్దింటి వారే, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నవారే. అయితే ఈ రెండు సంఘటనలు ఒకసారి చూస్తే, మొదటి సంఘటన దిశ కేసులో 4 నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారని తెలుస్తూనే ఉంది. వారు చాలా పేదవారని, వెనక ముందు అడిగే వారెవరూ లేరని, కావాలనే చంపేశారనే నిందలు పోలీసుల మీద వచ్చాయి. మొన్న సుప్రీంకోర్టు కూడా అదే తేల్చింది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇంకా రెండో కేసులో 17 ఏళ్ల బాలిక విషయంలో గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ వారంతా గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు. ఈ గొప్పతనం వల్లనే వీళ్ళని ఎన్కౌంటర్ చేయడం లేదా అనే వాదన తెరపైకి వచ్చింది. పేదింటి వారికో న్యాయం, గొప్పింటి వారికో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ వాదన నిజంగా న్యాయం కాదేమో. దిశ విషయంలో అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి అంతే కిరాతకంగా ఆమె ఊపిరి కూడా తీశారు. దిశ మానము పోయింది, ప్రాణము పోయింది. అదే ఈ మైనర్ బాలిక విషయంలో ఆ అమ్మాయి ప్రాణమన్నా మిగిలింది. రేప్ చేసి ఆమెను ప్రాణాలతో పబ్బు దగ్గర వదిలేసి వెళ్లిపోయారా దుర్మార్గులు. చాలా రేప్ సంఘటనలలో బాధితులను చంపేస్తుంటారు. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది కనీసం ప్రాణముంచినా బాగుండేది అని. రెండు తీవ్రమైన కిరాతక నేరాలే, కానీ వాటి తీవ్రతలో తేడాలున్నాయి. ఏదేమైనా నిజాయితీగా చెప్పాలంటే దిశకు జరిగినంత అన్యాయం ఈ మైనర్ బాలికకు జరగలేదనే చెప్పాలి. సో వీళ్లను కూడా ఎన్కౌంటర్ చేయాలా వద్దా అనే విషయం మీరే ఆలోచించండి.